Hello viewers, welcome to Telugu Stars. NTR Biopic lo Nandamuri Balakrishna ni dadapuga 70 getupullo chodabothunnaru Nandamuri abhimanulu. NTR classic cinemalloni patralni Balayya indulo malli poshistunna sangathi telisindi. Ee madhye Gundamma Katha cinemaku sambandhinchina still kuda bayataku vachindi. ఆకుచాటు పిండి తడిసే అంటూ పాత పాటని ఈ సినిమా కోసం రిమిక్స్ చేశారు. అల్లూరి సీతారామరాజుగా బాలకృష్ణ కనిపించబోతున్నాడని సమాచారం అందుతోంది. ఇప్పుడు బొబ్బిలి పులిగాను బాలయ్య మారాడు. దాసరే దర్శకత్వంలో వచ్చిన బొబ్బిలి పులి ఎన్టీఆర్ సూపర్ హిట్ చిత్రాల్లో స్థానం దక్కించుకుంది. సినిమా అంతా ఒక ఎత్తు, కోర్టులో ఎన్టీఆర్ పలికే సంభాషణలు మరో ఎత్తు. కోర్టు కోర్టుకి, తీర్పు తీర్పుకి ఇంత మార్పా అంటూ న్యాయ వ్యవస్థని ఎన్టీఆర్ ప్రశ్నించిన తీరు థియేటర్ల్ని దద్దరిల్లేలా చేసింది. ఆ సీన్ ఇప్పుడు ఎన్టీఆర్ లోనూ ఉంది. బొబ్బిలి పులి కోసం ఎన్టీఆర్ కోర్టు సీన్ లో ఎలా విజృంభించారో ఇప్పుడు బాలయ్య కూడా న్యాయస్థానంలో అలానే తన ప్రతాపం చూపించారు. దాసరి రాసిన సుదీర్ఘమైన సంభాషణని ఎన్టీఆర్ అప్పట్లో సింగిల్ టేక్ లో ఓకే చేశారు. ఆ సంగతి ఇప్పటికీ నందమూరి అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు. ఇప్పుడు బాలయ్య కూడా అదే ఫీట్ రిపీట్ చేశారట. కోర్టులో సుదీర్ఘమైన డైలాగ్ ని సింగిల్ టేక్ లో చేసేశాడట. ఈ డైలాగ్ కి ముందు ఏం జరిగింది, బొబ్బిలి పులి షూటింగ్ లో జరిగిన ఆసక్తికరమైన విశేషాలని ఎన్టీఆర్ బయోపిక్ లో చూపించబోతున్నారని తెలుస్తుంది. కోర్టు సన్నివేశం కంటే తెర వెనుక జరిగే ఆ సంగతులు మరింత ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. దాసరి రాసిన డైలాగులను అప్పట్లో ఎన్టీఆర్ ఎలాగైతే సింగిల్ టేక్ లో చెప్పారో ఇప్పుడు బాలకృష్ణ కూడా అదే సింగిల్ టేక్ లో కంప్లీట్ చేశారట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలో బాలయ్య అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నట్లు సమాచారం. కాగా ఈ ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య దాదాపు 70 గెటప్ల్లో కనిపించనున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.